ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం, చేయి నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం.